న్యూస్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ గ్రామంలోని వేలాది మంది ప్రజలది ఒక్కటే మాట. ప్రతి వారి నుదుట ఒకే రకమైన నామం. ప్రతి ఒక్కరూ ఆ రంగనాథ స్వామిని కొలుస్తారు, నిత్యం పూజలతో తరిస్తారు. ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం ఎక్కడ ఉంది? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేకత సంపాదించుకుంది. దాదాపు 100 ఏళ్లకు పైగా ఈ గ్రామంలో వైష్ణవ సంప్రదాయం రాజ్యమేల్తోంది. ఆడ మగ పిల్ల పెద్ద అంతా రంగనాథ స్వామినే కొలుస్తారు. తమిళనాడులోని శ్రీరంగం మాదిరి ఈ గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నిత్య పూజలందుకుంటోంది. దీనికి తగ్గట్టుగానే గ్రామంలో ప్రతి వ్యక్తి వైష్ణవ సంప్రదాయంతో నామాలతో దర్శనమిస్తారు. మగవారైతే 3 నామాలతో, మహిళలైతే 1 నామంతో కనిపిస్తారు. ఈ నామాలను తిరుమణిగా పిలుస్తారు. ఈ గ్రామంలో దాదాపు 2500 మంది జనాభా ఉంది. వీరంతా సూర్యోదయాన్ని స్నానమాచరించి తిరుమణి ధరించి రంగనాథుణ్ణి కొలుస్తారు. మాంసాహారం భుజించరు. ధనుర్మాసమైతే గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. తిరుప్పావై ప్రవచనాలతో భక్తి భావం పెంపొందుతుంది. స్థానికులంతా కేవలం జై శ్రీమన్నారాయణ అనే ఒకరినొకరు పలకరించుకుంటారు. ప్రపంచమంతా ఫ్యాషన్ పోకడలు విస్తరిస్తున్నా ఈ గ్రామ యువత మాత్రం సంప్రదాయబద్ధంగా నామాలతోనే కనిపిస్తూ ఉండడం విశేషం. విశిష్టాద్వైత మతాన్ని చక్రాంతం ద్వారా స్వీకరించిన తాత ముత్తాతల దగ్గర నుంచి గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పొందూరు మండలం గోరంట గ్రామానికి చెందిన రామదాసు ఈ వైష్ణవ సంప్రదాయాన్ని మొదటగా గ్రామస్తులకు పరిచయం చేశారు. తర్వాత లక్ష్మీనారాయణ జీయర్ స్వామి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అనంతరం పెద్ద స్వామి, ప్రస్తుతం రంగనాథ స్వామి, ఇలా వంశపారంపర్యంగా గ్రామానికి చెందిన కాళింగ కులస్తులు రంగనాథ స్వామిని కొలుస్తూ గ్రామంలో ఆత్మ ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తున్నారు. అతను పరవస్తు గోవిందాచార్యుల దగ్గర ఈ మతాన్ని అవలంబించి మా ఫరీదుపేట గ్రామంలో ఉన్న శ్రీమాన్ లక్ష్మీనారాయణ స్వామి గారు, శ్రీ పెద్ద స్వామి గారు అతని దగ్గర చేరి శ్రీ పరవస్తు గోవిందాచార్యుల దగ్గరికి వెళ్ళి ఈ మతాన్ని వాళ్ళ దగ్గర చక్రాంకితాలు పొంది